Again in the darkness, we're all moving towards the light. Come, step with me on this journey of a lifetime. ఒక మనిషిగా పుట్టడానికి కారణమైన భగవంతుని కూడా మర్చిపోలేమండి. ఎందుకంటే బయట ఎన్నో పశు జంతువులు బతుకుతుంటాయన్నమాట. భగవంతుడు మనిషిగా పుట్టించేశాడనమాట. మనిషిగా పట్టుకున్నా అంటే ఈ సెక్యూర్ లైఫ్ ఆపర్చునిటీ వచ్చేది కాదేమో. కాబట్టి ఆ భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటాను అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా మనిషిగా చాలామంది పుట్టిపోయేటారు, బట్ వాళ్ళందరికీ సెక్యూర్ లైఫ్ ఆపర్చునిటీ దొరకడమే పెద్ద ఆపర్చునిటీ కదా, అవునా కాదండి? మీరు జస్ట్ ఒక మన డాక్యుమెంటరీ ద్వారా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూసేశారనమాట అట్ ఎ గ్లాన్స్. బట్ ఎలాగ చేశాను ఏంటి అది అందరికీ చెప్పుకోవడానికి నా ముఖ్యమైన గురువు గారు నా ముందున్నాడు అనమాట. ఈరోజు అతని ద్వారానే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను అనమాట. సో ఒకసారి మీ క్లాపింగ్స్తో గురువు గారు ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను అనమాట. మ్యూజిక్ థ్యాంక్ యూ. సో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ చెప్పబోయే విషయాలు జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమేనండి. నేను మీకు ఏ పాఠాలు నేర్పడానికి రాలేదు ఇక్కడ. నేను ఏం చేయడంతో ఇక్కడ వరకు వచ్చాను అంటే బిఫోర్ సెక్యూర్ లైఫ్, ఆఫ్టర్ సెక్యూర్ లైఫ్. సెక్యూర్ లైఫ్కు ముందు నేనేంటి, సెక్యూర్ లైఫ్ తర్వాత ఏమైపోయాను మీరు కొద్దిగా చూశారనమాట. అయినా కూడా నా నోటు ద్వారా వెళ్ళాలనుకుంటే ఒక 10-15 మినిట్స్ నాతో ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సోమశంకర్. మీరు చూసిన విధంగా చిత్తూరు డిస్టిక్లో చిన్న విలేజ్ అనమాట మాది. ఎలాగైతే ఎలా ప్రతి తల్లిదండ్రి వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని పెంచి పోషిస్తారన్నమాట, నా కొడుకు మా అలాగా కాకుండా గొప్పగా ఉండాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటారా అనుకోరండి? అదేవిధంగా మా తల్లిదండ్రులు కూడా అనుకున్నారు. వాళ్ళు చదువుకోనప్పటికీ ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి ఉదయం ప్రత్యేకంగా నా పైన శ్రద్ధ ఉంచి రాత్రి పగలు చదివించేవాళ్ళు అనమాట. చదువుతున్నాడా లేదా వాళ్ళకి అర్థం కాదు, అయినా కూడా గట్టిగా చదవాలి. గట్టిగా చదివితే ఏమవుతుందంటే వాళ్ళు చదివినట్లు అర్థం అనమాట. అంతా నిద్రపోయిన తర్వాత కూడా చదువుతుండాలి. సో ఆ చిన్న ఒక డిసిప్లిన్ అనేది ఈరోజు నాకు సెక్యూర్ లైఫ్లో జాయిన్ అవడంతో సక్సెస్ అవడానికి అది కూడా దోహదపడింది అనమాట. సో నా తల్లిదండ్రులు ఆ విధంగా చదివిస్తూ 10+2 అయిపోయింది, బిఎస్సీ చేద్దాం అనుకున్నాను. బట్ ఇంటి ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేకపోవడంతో బిఎస్సీ చేయలేకపోయాను అనమాట. బిఎస్సీ చేయలేకపోవడంతో ఏం చేశాను, బిఏ చదవడానికి ఛాన్స్ వచ్చింది కానీ బిఏ చదవకూడదు అనుకున్నాను. సో చాలామంది బిఏ స్టూడెంట్స్ కానీ బిఏ తక్కువ అని నేను చెప్పుకోవట్లేదు, బట్ నాకు ఎంపీసీ తర్వాత బిఎస్సీ చదువుదామనుకున్నాను. చదువుకోలేకపోవడం వలన పౌల్ట్రీ ఫామ్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను. 1 ఇయర్ అక్కడ గడుపుతూనే ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఆర్మీలో ఎన్రోల్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది. అతని ద్వారా వెళ్ళడం, బై లక్కీ నేను కూడా ఎన్రోల్ అయిపోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యనమాట. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారా కదా? సపోజ్ మీకు కన్నా అటువంటి జాబ్ వస్తే ఉంటారా ఉండరండి? ఎస్, నాకు కూడా అలాగే ఉంది. 1 ఇయర్ 2 ఇయర్ 10 ఇయర్స్ 15 13 ఇయర్స్ వరకు సర్వీస్ చేయడం జరిగింది అనమాట. మంచిగా హాయిగా జరుగుతుంది హ్యాపీగా లైఫ్ అంతా. తెలిసింటుంది అనమాట, చాలామంది మన ఫ్రెండ్స్ కానీ మన రిలేషన్స్ మన పక్కింటోళ్ళు చాలామంది అలాగే ఉండింటారు. ఈరోజు అదే జాబ్లో ఉంటూ హాయిగా సర్వీస్ చేస్తుండొచ్చు. నాకు కూడా హాయ్ అనిపించింది. తెలియట్లేదు అనమాట, బయట ఒక ప్రపంచం ఉంది. బయట చాలామంది అంటుంటారు బీదవాళ్ళు బీదవాళ్ళుగానే ఉండిపోతారు, ధనవంతులు ధనవంతులు అయిపోతుంటారు. మీరందరూ దీనికి అంగీకరిస్తారా? అంగీకరించేమో వచ్చేమో, కానీ కారణం ఏంటి? ఎవరన్నా కావద్దని చెప్పారా? నేను చిన్న ఒక సామె తిన్నానండి, ఏంటంటే బీదవాడిగా పుట్టడం అనేది తప్పు కాదనమాట. ఎవరైనా ఎక్కడైనా పుట్టచ్చు, అవునా కదా? ఎవరన్నా రాసిస్తారా, పైన టికెట్ ఇస్తారా, మీరు పలానా వాళ్ళ ఇంట్లో పుట్టండి, మీరు పలానా వాళ్ళ ఇంట్లో పుట్టండి అనేసి? బీదవాడిగా పుట్టడం తప్పు కాదు, బీదవాడిగా చనిపోవడమే మన తప్పండి. సో మీ దగ్గర ఆపర్చునిటీ ఉంది, సెక్యూర్ లైఫ్ యూటిలైజ్ చేసుకోండి. మీరు కూడా కొట్టించి చూడమండి, అవునా కాదండి? సో అటువంటి ఆపర్చునిటీ 13 సంవత్సరాల సర్వీస్ తర్వాత నాకు ఒక రోజు దొరికిందనమాట. మా ఫ్రెండ్ ఒకతను కాల్ చేసుకొచ్చాడనమాట. కాల్ చేసుకొచ్చి చెప్పాడు ఈ విధంగా ఒక ఆపర్చునిటీ ఉంది. నేను చెప్పానమాట అవసరం లేదండి, ఎందుకంటే నాకు కూడా అటువంటి ఎన్విరాన్ అనమాట. ఈరోజు కూడా మన మధ్యలో చాలామంది ఉంటారు, అరే ఇటువంటి బిజినెస్ చూశాను, చాలా వచ్చాయి చాలా పోయాయి. అలాగే నాకు కూడా మైండ్ ఫీడెడ్ ఉండింది అనమాట. కాబట్టి నేను పెద్దగా రిజెక్ట్ చేసేసాను, నాకు అవసరం లేదండి. బట్ మా ఫ్రెండు అగైన్ అండ్ అగైన్ కాల్ చేయడంతో ఒకరోజు అతను బాధ తట్టుకోలేక ఓకే అని చెప్పేశానండి. థ్యాంక్ యూ. సో ఓకే చెప్పేయడం జరిగింది. అతను ఎన్నో కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటూ నా అమౌంట్ డిపాజిట్ చేయడం, నన్ను జాయిన్ చేయించేయడం జరిగింది. బట్ జాయిన్ చేయించడం పెద్ద గొప్ప కాదనమాట. జాయిన్ చేయించిన తర్వాత నిజమైన సెక్యూర్ లైఫ్ స్టార్ట్ అయిందనమాట. మన మహాగురుజీ మన ముందున్నాడు అనమాట, మిస్టర్ మహాగురుజీ మిస్టర్ వికాస్ యాదవ్ సార్తో స్టార్ట్ అయిందనమాట నా జర్నీ. థ్యాంక్ యూ.
సో ఇటువంటి మాగరు, ఎందుకంటే ఇంతవరకే చూశారన్నమాట, దివ్యాకారు కూడా చెప్తున్నారు వారానికి 2 లక్షలు, నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి 1 crore 4 lakhs. ఎక్కడ ఎవరికైనా ప్యాకేజ్ దొరుకుతుందో ఎవరైనా చూసారా? దొరకచ్చేమో అట్ ది ఏజ్ ఆఫ్ 60-70. అటువంటి ప్యాకేజ్ చూడడంతో నాకు కూడా కళ్ళు ఇదైపోయానమాట. ఇంత పెద్ద ప్యాకేజా, 13 ఇయర్స్ సర్వీస్ అయిన తర్వాత కూడా పెద్ద డెసిషన్ తీసుకోగలిగాను. ఏంటి ఆ డెసిషన్ అంటే, అవసరం లేదండి, గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు, పెన్షన్ అవసరం లేదు. పెన్షన్ తీసుకొని టెన్షన్ తీసుకోవాలనుకోలేదన్నమాట, కాబట్టి అక్కడే రిజైన్ చేసేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. పెన్షన్ టెన్షన్ అంటే ఎలాగంటే, ఏ వాళ్ళు ఇచ్చే 8,000-10,000 రూపాయలతో గడపలేమన్నమాట. బయట రాగానే వేరే ఒక జాబ్ కోసం సర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అటువంటి టెన్షన్ తీసుకోకుండా ఏం చేశానంటే, 13th ఇయర్ రన్నింగ్లో ఉన్నప్పుడు జాబ్ను వదులుకోవడం జరిగిందనమాట. చాలామంది చాలా అడ్వైజులు ఇచ్చారనమాట, ఎటువంటి రోజులు కంపెనీ వస్తుంటాయి పోతుంటాయి, ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసావు కదా, ఇంక 2 ఇయర్స్ చేసుకోలేవా, 2 ఇయర్స్ పార్ట్ టైంలో చేయండి. చూడండి, మీలో ఎవరైనా ఆ పొజిషన్లో ఉంటే కూడా మీరు కూడా అలాగే అడ్వైజ్ ఇస్తారు. అలాగే అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. బట్ నాకు నా మనసు నాకు ఒప్పుకోలేదనమాట. ఎస్, నా మనసు చెప్పింది నువ్వు డైమండ్ అవ్వగలుగుతావు, బయట వెళ్ళావంటే చేస్తే డైమండ్ అవ్వగలుగుతావు. అదేవిధంగా రిజైన్ చేయడం జరిగింది. వెళ్ళి బెంగళూరులో నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ రిజైన్ చేయడానికి ఒక చిన్న ఒక స్టోరీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా? సో ఒకసారి ఒక లవర్స్ అనమాట, ఒక బాయ్ అండ్ గర్ల్, చాలా రోజులుగా వాళ్ళు జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ. ఏమైందంటే, ఒకసారి మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారనమాట. ఒక అబ్బాయి అమ్మాయి ఫిక్స్ అయిపోయారు. మనకి రిలేట్ అవుతుందండి, సెక్యూర్ లేకపోతే అటువంటి స్టోరీ కాదనమాట. సో మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఒకరోజు తెలిసిందనమాట, ఈ విధంగా మా అబ్బాయి ఒక అమ్మాయితో పెళ్లి చేసుకోబోతున్నాడని. తెలియడంతో వాళ్ళ నాన్న అమ్మ నాన్నలు ఒప్పుకోలేదనమాట, చేసుకోవడానికి అవసరం లేదు, లవ్ మ్యారేజ్ మన లైఫ్లో నడగవు, మన ఫ్యామిలీలో ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రమే జరగాలి. సో అతను జవాబు చెప్పలేకపోయాడు వాళ్ళ తల్లిదండ్రులకి. ఓకే, నేను మ్యారేజ్ చేసుకొని ఒప్పుకునేశాడు తల్లిదండ్రులకి. ఓకే, చిన్నపిల్లలాగా తల వంచేశాడు అనమాట. ఆ అమ్మాయి భయపడిపోయింది, అరే నన్ను మ్యారేజ్ చేసుకోడనేసి. సో అమ్మాయి ఎందువలన భయపడిందంటే, ఏ ఒక ఆడపిల్లని చూసి, వేరే అమ్మాయిని చూసి సెట్ చేశారనమాట వాళ్ళ తల్లిదండ్రులు, నువ్వు పలానా అమ్మాయితోనే మ్యారేజ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి ఇంతకుముందు వీళ్ళ లవర్ కంటే బాగుంటుంది అనమాట, కాబట్టి వీళ్ళ లవర్కి భయం పుట్టుకుంది. సపోజ్ ఇతను, మా లవర్ అమ్మాయిని చూశాడంటే నన్ను పెళ్లి చేసుకోడు, ఎందుకంటే అంత బాగుంది. కాబట్టి అమ్మాయి ఏం చెప్పిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళ లవర్ ఏం చెప్పిందంటే, సపోజ్ నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకొని కళ్ళుతో చూసావనుకో, కళ్ళు పోతాయి. ఏం పోతాయి? కళ్ళు వెళ్ళిపోతాయి అనమాట. నువ్వు కళ్ళుతో చూసావంటే అతనికి భయం, ఒక సైడ్ భయం ఉంది కళ్ళు పోతాయేమని, రెండోసారి తల్లిదండ్రులు మాటలు కూడా వినాలి. పెళ్లి చేసుకునేశాడు కానీ కళ్ళుతో ఎప్పుడు చూడలేదనమాట, కళ్ళుకి గంతలు కట్టుకొని రోజు సంసారం నడిపిస్తున్నాడు అనమాట. బట్ ఎన్ని రోజులు ఒప్పుకుంటుందండి ఆ ప్రతివర్త పెళ్ళాం? కొన్ని రోజుల తర్వాత ఏం చెప్పిందంటే, మీరు ఇలాగా చేస్తుంటే ఇంకా 1 మంత్ తర్వాత మీరు చనిపోతారు, కళ్ళు గంతలు కట్టుకొని సంసారం జరిపితే మీరు చనిపోతారని చెప్పింది. మీరు చెప్పండి, చనిపోవడం మంచిదా కళ్ళు పోవడం మంచిదా? నో ప్రాబ్లం, కళ్ళు పోతే బతికుంటాం కదా. సో అతనికి ఒక ఐడియా వచ్చిందన్నమాట. ఏం ఐడియా అంటే, ఈ 2 కళ్ళు గంతలు కట్టుకున్నాడు కదా, ఒక గంతను మాత్రం పైకి ఇప్పి చూశాడు అనమాట. చూద్దాం, సపోజ్ కన్ను పోయిందంటే ఒక కన్ను పోతుంది, ఒక కన్నుదా ఉంటుంది కదా. సో ఒక కన్ను మాత్రం ఎత్తి చూశాడు. ఎత్తి చూడడంతో, ఇంతకుముందు వాళ్ళ లవర్తో ఉండేవాడు నార్మల్గా 1 ఇయర్ 2 ఇయర్స్గా, ఒక కన్ను ఓపెన్ చేసి చూడడంతో వాళ్ళ భార్య చాలా అందంగా కనబడింది అనమాట. అంతవరకు అటువంటి అమ్మాయిని చూడలేదు. అరే ఇటువంటి అమ్మాయి నా భార్య, ఎలాగుండగలుగుతాను ఒకే కన్నుతో ఎలాగ చూడగలుగుతానని చెప్పేసి 2 కళ్ళకి ఎప్పుడు తీశాడో అతనికే తెలియలేదనమాట. కళ్ళు పోలేదు, లైఫ్ పోలేదండి అతనికి. సో ఈ కథ ఎలాగ రిలేట్ అవుతుంది అనుకుంటున్నారేమో, నేను 13 ఇయర్స్ సర్వీస్ చేశాను. చాలామంది ఈరోజు మంచి మంచి డిగ్రీలు చేసి జాబులు లేకుండా ఉంటుంటారండి. అటువంటి సమయంలో నాకు ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దొరకడం, కంటిన్యూగా 13 ఇయర్స్ సర్వీస్ చేయడం జరిగింది. 2 ఇయర్స్ ఉంటే నాకు లైఫ్ టైం పెన్షన్ వచ్చిండేది. బట్ అటువంటి జాబ్ని ఎప్పుడు వదిలేనో నాకే తెలియదండి. 1 టైం లీవ్ రావడం, ఉండిపోవడం జరిగింది అనమాట, మళ్ళీ అగే నెలలేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు 2 సంవత్సరాలు పట్టిందండి డైమండ్ అయిపోవడానికి. ఈరోజు ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నానండి నేను. థ్యాంక్ యూ. సో జర్నీ అలాగే స్టార్ట్ అయిందనమాట. రిటైర్డ్ అయి రావడానికి ముందుగా ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏంటంటే, అది నార్మల్గా ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోతుంటారు. జాయిన్ అయిన తర్వాత నాకు సక్సెస్ రాలేదు, సక్సెస్ రాలేదు, అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా అయింది. బట్ స్టార్టింగ్లో ఏంటంటే, నాకు వచ్చిన చెక్ సైజ్, మీరు అనుకుంటున్నారు ఈరోజు మంత్లీ మంచి మంచి డిగ్రీలు చేసి 40-50,000 తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో వితిన్ 6 మంత్స్ లోపల
నాకు ఒక్కొక్క వారానికి వీక్లీ 48,000 to 50,000 వరకు వచ్చేదండి వీక్లీ విత్ ఇన్ 6 మంత్స్ లోపలనే. సో ఆ ఒక్క చెక్ సైజ్ మాత్రమే నన్ను ప్రోత్సహించింది, ఇక్కడ ఇలాగా ఉంటే నీ చెక్ సైజ్ పెరగదు, కాబట్టి నీతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయి. దానివల్ల నేను ఆ జాబ్ని ఎప్పుడు వదలని ఎప్పుడు వదిలేసాను తెలియలేదు. బయట రావడం జరిగింది, బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళిన తర్వాత ఒక్కొక్క అప్లైన్ లీడర్ నాతో పాటుగా ప్రతి క్షణము నాతో పాటు చేయబడి నడిపించారనమాట. ఎందుకంటే మీరు విన్నారనమాట ఈ స్టోరీ సెక్యూర్ లైఫ్, 14 సంవత్సరాలుగా ఉంది నెట్వర్క్ మార్కెటింగ్, మార్కెటింగ్లోనే ఇండియాలో నెంబర్1లో ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద రాయల్టీ ఇవ్వడానికి ఏ కంపెనీ ధైర్యం లేదు. ఈరోజు 1 crore 4 lakhs ప్యాకేజ్ ఒక సంవత్సరానికంటే గొప్పదా కాదండి. కాబట్టి అటువంటి ఆపర్చునిటీ కోసం ఒకసారి క్లాపింగ్స్ ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ. సో అటువంటి ఆపర్చునిటీని నేను సక్సెస్ఫుల్ చేయడానికి నా అప్లైన్ లీడర్ ప్రతి క్షణము నా చేయబట్టి నడిపించారనమాట. ఒక బెంగళూరు కాకుండా ఈరోజు సౌత్ ఇండియాలో ఎన్ని మెయిన్ సిటీస్ ఉన్నాయో, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, నార్త్ ఇండియాలో కాన్పూర్, ఢిల్లీ, కలకత్తా, ఆగ్రా, ఈ విధంగా ఏ సిటీ పేరు చెప్పండి. నేమ్ ద సిటీ, మై టీమ్ ఇస్ దేర్. సో చూడండి ఎంత చిన్న విలేజ్ నుంచి పుట్టొచ్చిన వ్యక్తి ఈరోజు టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో నా టీమ్సే చూశారంటే 0 నుంచి స్టార్ట్ చేశాను నేను కూడా. 100 అయింది, సిల్వర్ అయ్యాను, గోల్డ్ అయ్యాను, పర్ల్ అయ్యాను, టోపాజ్, ఎమరాల్డ్, ఈ విధంగా చేస్తూ చేస్తూ ఈరోజు నా టీమ్స్ అయితే 13,000 ఉన్నారండి, 13,000 మంది ఉన్నారండి ఆల్ ఓవర్ ఇండియాలో. థ్యాంక్ యూ. 13,000 మంది అంటే అర్థం చేసుకోండి, ఒక చిన్న విలేజ్ ఎక్కడైతే 50 మంది కూడా ఉండలేని విలేజ్లో పుట్టి ఈరోజు నా టీం సైడ్లో 13,000 మంది ఉంటే గొప్ప కాదండి. ఆ గొప్పతనం నా ఒక్కటిది కాదండి, టోటల్లీ ఆ సెక్యూర్ లైఫ్ ఆ విధంగా అట్రాక్ట్ చేసింది. నా అప్లైన్ లీడర్ సపోర్ట్ చేశారనమాట, ఎస్ ఈ విధంగా నడవాల్సి వస్తుంది. ఒకసారి అయితే ఒక ట్రైనింగ్ పిలవడం జరిగింది అనమాట, మా అప్లైన్ లీడర్ మన ముందునే కూర్చున్నాడు గురువు గారు, పిలవడం జరిగింది. నేను అలాగే చాలా మంది చెప్తుంటారనమాట ఎక్స్క్యూజెస్, సాకులు చెప్తుంటారనమాట, లేదంటే నాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది చెప్పాడు. ఇక్కడ నీ లైఫ్ స్టైల్ ఇలా కావాలనుకుంటున్నావా, ఇలా కావాలనుకుంటున్నావా? చూడండి కొంతసేపు మనం చూసామన్నమాట కార్లలో లక్షల్లో ఇన్కమ్ ఉండాలి, నాకు కూడా అలాగే మనసు ఒప్పుకుంది ఎస్ కావాలి, నేను రానని చెప్పాను ట్రైనింగ్కి. బట్ అట్ లాస్ట్ దేవుడు మంచి బుద్ధి ఇవ్వడం జరిగింది ట్రైనింగ్కి. ఆ ఒక్క ట్రైనింగ్ అనమాట దిశ ట్రైనింగ్ అని నాగపూర్లో జరగడం జరిగింది, 4 రోజులు ఆ దిశ ట్రైనింగ్. ఆ వెంటనే ఒక ప్రోగ్రామ్ జరిగింది అనమాట ఆగ్రాలో. నేను ఒక విషయం ఆగ్రా అంటే గుర్తొచ్చింది అనమాట, రియల్లీ మర్చిపోయాను అనమాట చెప్పడం మీకు కూడా. ఈ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో ఈరోజు రియల్లీ ఒక మన సౌత్ ఇండియాకి పెద్ద ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చండి, అది మీరందరూ సాక్షి అండి ఈ ప్రోగ్రామ్కి. సెక్యూర్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి సౌత్ ఇండియా కోసం ఈ మీటింగ్. సో మీరందరూ ఈ మీటింగ్లో విట్నెస్ కావడం మీ అదృష్టం అనుకోవచ్చు అనమాట. ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో, ఈ ఆపర్చునిటీ కూడా తెలుసుకొని తర్వాత ఎంట్రీ తీసుకొని దీన్ని ప్రాపర్గా నడిచారంటే రియల్గా మీ లైఫ్లో ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ అవదలుతుంది. అటువంటి మీటింగే నాకు కూడా అటెంప్ట్ చేయడం ఒక ఛాన్స్ వచ్చిందనమాట, విజయోత్సవం అనేసి ఆగ్రాలో. ఆ మీటింగ్లో డైమండ్ అవుతుంటే ఆ డైమండ్ చూడడం అనుకోకుండా నాకు కూడా పర్ల్ రికగ్నేషన్ జరిగిందనమాట. దాంట్లో పర్ల్ తీసుకోవడం, అక్కడి నుంచి వదిలేయడం జరిగిందనమాట జాబు. ఆ తర్వాత కో ట్రైనింగ్ జరగడం, కో ట్రైనింగ్ కూడా అలాగే అనమాట, చాలామంది వస్తామంటారు లేదంటారు, చిన్న కో ట్రైనింగ్ అండి. ఆ కో ట్రైనింగ్లో నుంచినే పుట్టుకొచ్చాడు అనమాట ఒక టైగర్, ఆ టైగరే మీ ముందుకు రాబోతున్నాడు కొద్దిసేపట్లో, అతనే మిస్టర్ కృష్ణయ్య గారు. థ్యాంక్ యూ. కో ట్రైనింగ్ ఎఫెక్ట్ ఎంత ఇదిగా ఉంటుంది అనమాట, ఒక 4 డేస్ ట్రైనింగ్ అనమాట, 4 డేస్ ట్రైనింగ్ అటెండ్ చేశాడు ఒక అన్నోన్ పర్సన్, నాకు మిస్టర్ కృష్ణయ్య గారు కొద్దిసేపట్లో రాబోతున్నాడు, అతనికి ఏ విధమైన రిలేషన్షిప్ కానీ ఏ విధమైన ఫ్రెండ్షిప్ కానీ కూడా సర్వీస్ చేయడం కానీ లేదనమాట. అతను కో ట్రైనింగ్ అటెండ్ చేయడం, ఆ ట్రైనింగ్లోని పుట్టి వచ్చిన మాణిముఖ్యమైన ఆనిముత్యం అనుకోండి. ఈరోజు అతను 5,000 టీమ్ని లీడ్ చేస్తూ లక్షల్లో ఇన్కమ్ సంపాదిస్తున్నాడు అండి, అతను మీ ముందుకు రాబోతాడు కొంతసేపట్లో. అది కో ట్రైనింగ్ వాల్యూ. దాని తర్వాత చాలామంది ఒక చిన్న ఇది చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఒకసారి ఏమైందంటే డాక్టర్ ఎవరు, డాక్టర్ 60 ఇయర్స్ ఏజ్ అయిందనమాట, మంచి ఫేమస్ డాక్టర్ అనమాట సిటీలో, హైదరాబాదే అనుకోండి. సో అతనికి సన్మానిస్తున్నారనమాట, సిటీలో మంచి ఫేమస్ డాక్టర్ అండి, మిమ్మల్ని సన్మానించాలని ఒక మీటింగ్లో ఇలాగే పిలిచారు, పిలిపించి కూర్చోబెట్టారనమాట, సన్మానించడం జరుగుతుంది. సన్మానించడానికి మొత్తం అతని గురించి మొత్తం చెప్తున్నారు. ఎప్పుడైతే అతను స్టేజ్ పైకి పిలవాలో ఆ టైంలో అతను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అనమాట, చైర్ ఖాళీ. అనౌన్స్ చేస్తున్నారు ఎక్కడెళ్ళారు డాక్టర్ గారు ఇన్వైట్ చేస్తున్నారు, అతను బయట వెళ్ళి చెట్టు కింద కూర్చొని ఏదో ఫీలింగ్లో కూర్చొని ఏడుస్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది, ఏమైందండి మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఇంత గౌరవంగా మీకు సన్మానిస్తున్నారు, సభ జరగడం జరిగింది, ఇంతమంది కూర్చున్నారు, మీకేమైంది బయట వచ్చేసారంటే, అతను ఒక మాట అన్నమాట అనమాట, నాకు నచ్చలేదండి ఆ జాబు. నచ్చలేదా మీకు? నచ్చి ఇంత మంచిగా బెస్ట్ పర్ఫామ్ చేయడంతో డాక్టర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇస్తున్నారు మీకు, నచ్చింది ఏంటండి అంటే, అవునండి నేను వేరే డిగ్రీ చేద్దామనుకున్నాను,
బట్ మా తల్లిదండ్రులు ఏదో పూజ చేశారు, డాక్టర్ అవ్వు, ఎంబీబీఎస్ చదివేసాను, డాక్టర్ అయిపోయాను, మంచిగా చదివాను, బట్ డాక్టర్ అయినా కూడా మనసు లేకుండా పనిచేశాను, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చిందచ్చేమో కానీ నాకు డాక్టర్ లేదు. అతను అడిగాడు అనమాట, సపోజ్ మీకు నచ్చలేదంటే మరి ఎందుకు చేస్తున్నారండి? ఇప్పుడు 60 ఇయర్స్ అయింది, మీ డాడీ ఉన్నాడా? ఇప్పుడు మా డాడీ లేడు, ఎప్పుడు చనిపోయాడు? 10 ఇయర్స్ బ్యాకే చనిపోయాడు. మరి మీ డాడీ చనిపోయిన వెంటనే నీ ప్రొఫెషన్ చేంజ్ చేసుకోవచ్చు కదా డాక్టర్ నుంచి. ఎస్, నాకేమో మనసు అనిపించింది, బట్ అది కష్టమైనా సరే ఆ పని చేస్తూ చేస్తూ అలవాటైపోయింది అనమాట. డాక్టర్ పోస్ట్ వదులుకోబుద్ధి పట్టలేదు నాకు, ఫస్ట్ వన్. రెండోది, ఆ టైంలో సపోజ్ నేను నా ప్రొఫెషన్ చేంజ్ చేసుకుంటే మనుషులు ఏమనుకుంటారు? మనలో కూడా అలా మందికి వస్తుందా కాదా? ఈరోజు చూడండి, సపోజ్ మన ఏజ్ 40, 50, 60 కావచ్చు, కొంతమంది కూర్చో ఉండొచ్చు ఇక్కడ. మన ఇన్కమ్ అనేది 50,000 కావచ్చు, 60, 90,000 వరకు ఉండొచ్చేమో, ఎందుకంటే జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్ లక్షల్లో ఉండదు, థౌజండ్స్లో ఉంటుంది, అవునా కాదా? ఆ వ్యక్తి కూడా అలాగే చెప్పాడనమాట, నాకు బయట వచ్చేసానంటే మనుషులు ఏమనుకుంటారండి డాక్టర్ వదిలేసి? అలాగా చాలామంది దగ్గరికి ఈ ఆపర్చునిటీ వెళ్తుంది, బట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారండి. ఎందుకంటే ప్యాకేజ్ వాళ్ళు ఇప్పుడు ఎంతైతే తీసుకుంటున్నారో దానికంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కారణం ఏంటంటే, సపోజ్ ఇంత ఏజ్లో నేను ఇన్ని రోజులు ఈ జాబ్ చేస్తూ వదిలేసి సెక్యూర్ లైఫ్ జాయిన్ అయ్యానంటే మనుషులు ఏమనుకుంటారు? అలాగ అనుకోవాలనా? అనుకోని అవసరం, మనుషులు అనుకుంటే ఏమైందండి మన లైఫ్, అవునా కదా? ఆ విధంగా డాక్టర్ బయట ఫీల్ అవుతున్నాడు అనమాట. సో కారణం ఏంటంటే, మనుషులు ఇటువంటి పెద్ద ఆపర్చునిటీ మనుషుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేరనమాట, దాన్ని అలాగే వదిలేయకపోవడం జరుగుతుంది అనమాట. సో నేను ఆ విధంగా చేస్తూ నాకు అటువంటి ఇబ్బందులు కాలేదనమాట అండి. నేను రియల్గా చెప్పుకుంటాను, నేను స్టార్టింగ్ ఫస్ట్ డైమండ్ అవ్వడం జరిగింది అనమాట సెక్యూర్ లైఫ్ సౌత్ ఇండియాలో. సో థ్యాంక్ యూ. మీరు చూసారనమాట ఎటువంటి ఫెసిలిటీస్ అనేసి. 13,000 టీమ్ సైజ్ కావడంతో ఈరోజు నా ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ 60 lakhs అర్న్ చేశానండి, 60 లక్షల రూపాయలు సంపాదించానండి ఇంతవరకు. ఈరోజు ప్రతి నెల లక్షల్లో రావడం, ఈరోజు ప్రతి నెల లక్షల్లో ఇన్కమ్ తీసుకోవడం, దేశ విదేశాలకు పోయి రావడం జరిగిందండి. దేశంలో ఏ కార్నర్ వదులుకోలేదండి, ప్రతి స్టేట్కి పోయి రావడం జరిగింది. అది కాకుండా విదేశాలకు పోయే ఛాన్స్ చాలా సార్లు దొరికింది అనమాట, పోయి రావడం కూడా జరిగింది. అది కాకుండా లక్షల్లో ఇన్కమ్. మాకు ఇంతవరకు వెహికల్ ఉండేది కాదనమాట, లాస్ట్ టైం కూడా చెప్పాను అనమాట, ఈ బిజీలోనే, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి టీంని బిల్డప్ చేస్తూనే ఉండిపోయామన్నమాట. చాలా కొద్ది రోజుల్లోనే 40 లక్షల ఆడీ కార్లు తిరిగిపోతున్నామండి ఈ బిజినెస్ ద్వారానే. థ్యాంక్ యూ. ఆడీ కార్ అంటే అందరికీ హ్యాపీగా ఉందా లేదండి? అందరూ తిరగాలనుకుంటున్నారా? వెనకాలలో తిరగాలనుకోలేదు. మీరు కూడా తిరగాలనుకుంటున్నారా? తిరగాలనుకుంటే మీ ముందు కూడా వచ్చిందన్నమాట ఈ ఛాన్స్, పూర్తిగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇటువంటి ఛాన్స్ని మా ప్లాంటర్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు, ప్రతి క్షణము నా ఏళ్ళు పెట్టుకొని నడిపించాడనమాట. సో ఈ స్టేజ్ నుంచి ఇంతవరకు వచ్చానమాట. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈరోజు రియల్గా ఫీల్ అవుతున్నానండి. ఈరోజు వాళ్ళందరికీ ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో, స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేను బెంగళూరులో వెళ్ళాను, అక్కడ లాంగ్వేజ్ తెలీదు, అయినా కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారనమాట. సపోర్ట్ అనేది నాకు చేయడం లేదు స్పెషల్గా, ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకోవాలని ఎంట్రీ అయ్యారు, నేను హానెస్టీగా చేయడం, దాంతోపాటు వాళ్ళ సహకారం అందడంతో ఈ స్టేజ్ వరకు వచ్చానమాట. కాబట్టి నేను నా తరఫు నుంచి ఒక చిన్న ఒకటి అడ్వైజ్ ఏంటంటే, ఎవరైతే మీరు ఇక్కడికి వచ్చారో వాళ్ళని అడగండి ఈ ఆపర్చునిటీ ఏంటి అనేసి, తర్వాత జాయిన్ అయ్యి మీకు కూడా అదే విధమైన హెల్ప్ జరుగుతుంది. నా ఒకే ఒక గ్యారంటీ ఏంటంటే, మీ గ్యాదరింగ్ ఈరోజు ఈ హాల్లో కూర్చోండే గ్యాదరింగ్ని చూశానంటే ఒకటే ఒకటి అనిపిస్తుంది అనమాట, వితిన్ 2 ఇయర్స్లో ఇదే హైదరాబాద్ నుంచి అట్లీస్ట్ 50 డైమండ్స్ అంటే క్రియేట్ చేయాలని ఒక మెయిన్ ఏమి ఉందండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక మనిషి అనుకుంటే ఎప్పుడు లైఫ్లో ఇంపాసిబులే, బట్ చాలామంది లీడర్లు అనుకోవడంతో రియల్గా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇంత స్ట్రెంత్ వస్తుంది, ఈ విధంగా మీ హెల్ప్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఈ విధంగా ఒక చెయ్యి కాకుండా 10 చేతులు కలిశాయంటే దాని రిజల్టే వేరే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వచ్చు. అందరూ రాండి మనకు, మాకు హెల్ప్ చేయడానికి అనట్లేదు కదా, ప్రతి ఒక్కరు సహకారం ఉంటే అదే విధంగా వెళ్ళచ్చు అనమాట. ఈ ఆపర్చునిటీ ఆ విధంగా మనకి సహకరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ 50 మందిలో కమింగ్ 2 ఇయర్స్లో 50 మంది డైమండ్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో ఎవరెవరు కావాలనుకుంటున్నారండి? గ్రేట్, వీళ్ళందరికీ ఒకసారి కంగ్రాచులేషన్స్. మ్యూజిక్. థ్యాంక్ యూ. సో ఇంకా కావాలనుకుంటున్నారా? ఓకే గ్రేట్, మీకు అందరికీ కావాల్సింది. ఓకే థ్యాంక్ యూ. సో రియల్గా చెప్తారాంలోనే తెలిసిపోతుంది అనమాట మన పేషెన్స్ ఎంత ఉంది, మీరు డైమండ్ అవ్వగలుగుతారా కాగలుగుతారా. నాకైతే పూర్తి నమ్మకం ఉందన్నమాట, ఎవరైతే
మాతో పాటుగా మా టీమ్ తో పాటుగా నడవడానికి రెడీగా ఉన్నారో మేము రెడీనండి. మీరు రెడీనా? ఎస్, మీరు రెడీ అయితే మేము రాత్రి పగళ్ళు మీతో హెల్ప్ చేయడానికి, మీతో నడవడానికి రెడీ. ఎందుకంటే మేము ఈరోజు డైమండ్ అయిపోయినా కూడా డైమండ్ మాదిరిగా బిహేవ్ చేయకుండా మీతో పాటుగా ప్రతి స్టెప్, ప్రతి మీకు ఎటువంటి హెల్ప్ కావాలి, ఎక్కడికి రావాలి. ఇప్పుడు చూడండి, చాలామంది ఎస్పెషలీ ఒక హైదరాబాద్ టీం కాకుండానే మన మధ్యలో ఒక ఇంకొక గెస్ట్ టీం వచ్చింది అనమాట. ఆ గెస్ట్ టీం చూడండి, మహబూబ్నగర్ మన టీమేనండి, హైదరాబాద్ టీమే, నో వర్ డోంట్ వరీ. సో అది కాకుండా ఒక గెస్ట్ టీం వేరే స్టేట్ నుంచి వచ్చింది అనమాట. సో అది మన గుల్బర్గా టీం. గుల్బర్గా టీంకి ఒకసారి క్లాపింగ్స్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి కాకుండా గుల్బర్గా నుంచి రావడం జరిగింది అనమాట. వాళ్ళకి కొంతమందికి తెలుగు అర్థమవుతుందో కాలేదో నాకు తెలియట్లేదు అనమాట. సో అర్థమవుతుందండి గుల్బర్గా టీం ఎవరికైనా? అవుతుందండి గుల్బర్గా టీం ఎవరికైనా? గ్రేట్, అర్థమవుతుంది. వీళ్ళకి ఒకసారి క్లాపింగ్ కొట్టండి పాపం. థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ గుల్బర్గా అని వేరే స్టేట్లు అని కాదనమాట మ్యాటర్. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గుల్బర్గా నుంచి కూడా రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మన బిజినెస్లో ఈరోజు ప్రతి ఫీల్డ్ నుంచి, ప్రతి ప్రొఫెషన్ నుంచి మ్యాక్సిమం ఇక్కడ చూస్తున్నారనమాట యూత్. ఎవరో అన్నారనమాట, వేమన ఎవరో అన్నారనమాట, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారా కాదా? ఎవరన్నారా మాట? వేమన ఎవరో ఒకరు అన్నారు, మేము ఎక్కువ చదువుకోలేదులేండి అన్నారన్నమాట. బట్ మన అబ్దుల్ కలాం గారు ఒక మంటారంటారు అనమాట, దేశం అంటే యువత. అవునా కాదు? ఈరోజు మన దేశం అంతా యువత. ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ టోటలీ యూత్ కూర్చోన్నారనమాట. దేశం అంటే యూత్. ఆ యూత్ డెవలప్ అయిందంటేనే ప్రపంచ అభివృద్ధి, దేశాన్ని మన భారత ప్రపంచంలో మన భారతదేశాన్ని ఆ విధంగా గర్వంగా పేరు చెప్పుకోవచ్చు అనమాట. అవునా కదా? విజన్ 2020 అంటే పేరులో యూత్లో మ్యాక్సిమం 80% ఆఫ్ పీపుల్ ఆర్ యూత్. అవునా కదా? అటువంటి దాంట్లో మన హైదరాబాద్ ఈరోజు ఇండియాలో నెంబర్1లో ఉందండి. అదంది మీ అందరి సహకారంతో ఈరోజు నెంబర్1లో ఉంది. అలాగే హైదరాబాద్ కంటిన్యూగా నెంబర్1 స్పాట్లోనే ఉండడానికి మీ అందరి సహకారాలు అవసరం. దాంతోపాటుగా మా హెల్ప్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే టీంలో రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మా హెల్ప్ ఉంటుందండి. సో ఇంతటితో ఈరోజు నా చిన్న ఒక ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను.